సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళిత బంధు స్కీమ్ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు శాపంగా మారింది. తమ ప్రాంతంలో దళిత బంధు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని ఆయా ప్రాంత ఎమ్మెల్యేలను స్థానిక దళిత నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్యే రమేష్ బాబుకు చేదు అనుభవం ఎదురైంది. వేములవాడ రూరల్ మండలంలోని చెక్కపల్లిలో కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో గోదాం నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబును దళితులు అడ్డుకున్నారు. వేములవాడ నియోజకవర్గంలో దళిత బంధు ఎప్పుడు అమలు చేస్తారని దళిత యువకులు నిలదీశారు. దీంతో ఏం చేయాలో తోచక ఎమ్మెల్యే రమేష్ బాబు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. గతంలో కూడా ఇట్లా చేస్తాం చేస్తాం అనుకుంటే ఏం చేయకుండా వేరు కదా. రాష్ట్ర ప్రభుత్వం మరి మీరు కొట్లాడాలి కదా, ఎన్నడూ కొట్లాడతారన్న. నాకు ఎడపల్లి అనేసి ఇప్పుడు సీఎం గారు దళిత బంధాన్ని అనౌన్స్ చేశారు. సీఎం గారు రాష్ట్రంలో వేరే వేరే జిల్లాల నుంచి నాలుగు మండలాలు సెలెక్ట్ చేసింది. మన వేములవాడ రూరల్ మండలం ఎందుకు సెలెక్ట్ చేయలేకపోయారు ఎప్పుడు సార్? గతంలో కూడా ఇట్లానే చేస్తాం చేస్తాం అనుకుంటే ఏం చేయకుండానే వేరు కదా. రాష్ట్ర ప్రభుత్వం మీరు కొట్లాడాలి కదా, ఎన్నడూ కొట్లాడతారన్న.